అండి. నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. ఈ రోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చెరుకు రసంతో పాయసం అండి. సమ్మర్ లో మనకి బాగా చెరుకు రసం వస్తుంది కదండి. ఎప్పుడు బెల్లం, షుగర్ వాటితోటే మనం పాయసం చేసుకుంటాం కదండి. చెరుకు రసంతో చేద్దామండి. ఒకసారి చూద్దాం ఏం కావాలి దీనికి. చాలా ఈజీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా మనకి రెండే అండి. ఎక్కువ కూడా మనకి అవసరం లేదండి ఇంగ్రీడియంట్స్ కూడా. ఒకసారి చూద్దాం. చెరుకు రసం అండి, నేను లీటర్ తెచ్చుకున్నాను చెరుకు రసము, కాకపోతే సగం పెట్టాను. మనకి ఉడికిన తర్వాత ఇంకా అవసరం పడితే ఆ మిగతా కొంచెం కూడా వేసేసుకుందామండి. ఒక చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నా అండి నేను. దీనికి కావాల్సింది డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాండి, నెయ్యి, ఇలాచీ పౌడర్ అండి. జస్ట్ అంతే వీటికి కావాల్సినవి. ఈ మూడే ఇంగ్రీడియంట్స్ అండి, వేరే అవసరం లేదు. షుగర్ అవి అయితే నేను బెల్లం ఏం యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ షుగర్ దాంట్లోనే మనకి చెరుకు రసంలోనే చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి నేను ఏం తీసుకోలేండి. ఆ చెరుకు రసంలో కూడా తీసుకొచ్చేటప్పుడు అల్లం అండ్ నిమ్మ రసం లేకుండా, ఐస్ లేకుండా తీసుకొచ్చిన చెరుకు రసం అండి. అదైతే మనం వేయించండి. గిన్నె పెట్టేసిన చెరుకు రసం పోసేసిన అండి. దాంట్లో మనం మంచి కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఒక చిన్న గ్లాస్ అవి వేసేస్తున్నాను. అంతే అండి, వీటికి కావాల్సింది మనకి రైస్. ఈ చెరుకు రసంలో మెత్తగా ఉడకడమే అండి. ఉడికితే మనం మంచిగా ఎంచక్క నెయ్యిలో ఇవి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మనం తినేయడమే అండి. సరే కలుపుకుందాం అండి. మనం సమ్మర్ మొత్తం కూడా 1-2 గ్లాస్ చెరుకు రసం తాగితే కూడా బాడీకి కూడా చాలా మంచిదండి. చెరుకు రసం అండ్ కొబ్బరి నీళ్ళు, మనం మొంజలు ఈ సమ్మర్ ఎక్కువగా యూజ్ చేసేవి కదండి, అవి తీసుకుంటే మనకు కూడా చాలా మంచిది అండి. ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదామండి వేడి. మూత పెడదామండి. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. మంచి స్మెల్ వస్తుందండి మాకైతే ఇక్కడ చేస్తుంటే. అసలు చెరుకు రసం రైస్ స్మెల్ భలే బాగుందండి. నేను ఇందాక చూపించాను కదండి ఈ బౌల్, అంతే అండి. నేను వేసింది కూడా ఎక్కువ వేయలేదు. మళ్ళీ ఇంకా మిగిలింది ఉంటుంది కదండి, అది కూడా పోసేస్తే మెత్తగా అయిపోతుంది మనకి. నేను ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏది కూడా యాడ్ చేయట్లేదండి, ఓన్లీ చెరుకు రసంతో చేస్తున్నా అండి. మెత్తగా అవ్వాలండి మనకి రైస్. ఇంకా కొంచెం ఒక 2-3 మినిట్స్ పడుతుందండి, ఒక 4 మినిట్స్ అట్లా. మళ్ళీ మూత పెడదాం. నేను ఈ మిగిలిన చెరుకు రసం కూడా వేసేస్తున్నా అండి. వేసేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెడుతున్నాండి మంచిగా. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దామండి. ఇప్పుడు మంచిగా కుక్ అయిందండి, సూపర్ ఉంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. మంచిగా ఉడికిందండి. ఉడికి
ఉడికిందండి మొత్తగా, సరిపోయింది ఇంత నాకు ఇది చాలు. ఆల్రెడీ బ్యాచ్ పౌడర్ వేసా కదండి, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని దీంట్లో కలుపుకోవడమే అండి. ఇంకా అంతే అండి, మెత్తగా ఉడికింది, దీన్ని పక్కకు పెట్టేస్తున్నా అండి. పెట్టేసి డ్రై ఫ్రూట్స్ కోసం అండి నెయ్యి వేస్తున్నా అండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసిస్తున్నా అండి. ఓకే అండి, కొంచెం ఇవి కొద్దిగా ఇంకొక చర డిష్ అయితే ఇక కలిపేసుకొని. ఓకే అండి, ఇది బంద్ చేస్తున్నా నేను ఇంకా స్టవ్, తప్పింది ఎక్కువ రెడ్ డిష్ అయితే మళ్ళీ బాగుంది. దీంట్లో వేసేసిన అండి, చూడండి డ్రై ఫ్రూట్స్ వేసేసిన ఇంక ఇంతే అండి. దీంట్లో అసలు చెరుకు రసము మనం వేసింది ఇలాచి పౌడర్ నెయ్యి రైస్ అండి, జస్ట్ అంతే మనం వాడింది, దీంట్లో ఏమీ లేదండి. ఇంకా చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉందండి. మనం దీంట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇల్లు కాగుతుందండి, ఇప్పుడే కదా స్టవ్ బంద్ చేసినాం, పొగ వెళ్తుంది చూసిరండి, బాగా కాగుతుంది, భయం వేస్తుంది నోట్లో పెడదామన్నా ఎండ అట్లే ఉంది. అది ఎప్పుడు తినాలా అన్నట్టు ఆత్రం ఉంది, కాలుతుందండి భయం వేస్తుంది. అసలు నిజంగా అండి, అసలు ఎంత సూపర్ ఉందంటే అసలు ఇది చెరుకు రసంతో చేసినట్టే లేదండి. మనం యాసిడ్ చక్కెర బెల్లం ఇచ్చేస్తాం కదా, సేమ్ అంతే ఉందండి, అసలు మస్తు టేస్ట్ ఉందండి, చాలా 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 బాగుందండి చెరుకు రసంతో పాయసం, సూపర్ ఉందండి. అందరు కూడా ట్రై చేయండి, నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బై బై అండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.